చెప్పట్లేదు. ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాని లేకపోతే ఈ ప్రభుత్వం తాలూకు విధి విధానాలకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద పెట్టేటంత కేసుల మీద ఉన్న దృష్టి అక్కడ ఆడబిడ్డలు మాన ప్రాణాల గురించి పెట్టుంటే నిన్ను అగహెచ్చలు జరిగేవా? నేను ఇంకొకటి కూడా చెప్తున్నా మీడియా పరంగా, ఒక ఈడియట్ ఎందుకు పనికిరాను, ఒక ఈడియట్ వాళ్ళ తాలూకా మనిషి, ఒక డైరెక్టర్ పేరుతో రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు కోతల కూసినా కూడా ఒక్కడు కేసు పెట్టడు అతని మీద. పైగా అతను బయటకు వచ్చి నా ప్రాణానికి నష్టం ఉందంటే కొలిగిలిపూడి శ్రీనివాస్ లాంటి ఇళ్ళ మీదకి సిఐడీలు పంపిస్తారు. నేనేమంటానంటే ఈ రోజు తప్పిదం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర జరుగుతుంది. ఇక రాంగోపాల్ వర్మతో తప్పు లేకపోతే సమ్యక్స్తో ఈ అగాయిత్యాలు చేసిన వాళ్ళతో నేను తప్పు అని చెప్పట్లే, కేవలం తప్పు మొత్తం జగన్మోహన్ రెడ్డిదే. నేను భారతి గారిని కూడా అంటా, ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేని పరిస్థితుల్లో భారతి రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక ఆడావిడ బయట ఎందుకు ఈ మాట కూడా చెప్తున్నానంటే నా మీదకి విపరీతంగా వస్తారు మళ్ళా బయట, నేను అవేమి భయపడట్లే. భారతి గారు కూడా నా భర్తను గెలిపించండి అని చెప్పి ప్రచారంలోకి వచ్చింది ఆవిడ, కాబట్టి ఆవిడకి కూడా మేము వినవించుకుంటున్నాం. అమ్మా ఒక్కసారి మీరు కూడా కళ్ళు తెరవండి, ఒక్కసారి మీ భర్తకి చెప్పండి, ఎప్పుడు చూడు సంపాదన యాతన తప్ప ఏ రోజు కూడా ఆడపిల్లల అత్యాచారాల గురించి, ఆడపిల్లల రక్షణ గురించి ఈ రోజు వరకు దృష్టి పెట్టట్లే. కనీసం దిశ యాక్ట్ని కూడా చట్టబద్ధత కల్పించలేని పరిస్థితిలో నీ భర్తున్నాడు. ఆ విషయం ఈ రోజు మీరు కూడా చెప్పాలి. ఒక ఆడవాళ్ళ కాబట్టి, మహిళ కాబట్టి, ఒక మహిళకి సాయం చేయడానికి మీరు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి బయటకు వచ్చి రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తులు రోడ్ల మీదకు వచ్చి ఇష్టానుసారంగా ఏదో పోస్టులన్నీ పెట్టి, ట్వీట్లు పెట్టి అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకొని నేను ఇలాగే ఉంటానని నోటికొచ్చినట్టు మాట్లాడి అలాంటి వాళ్ళ మీద కేసులు ఉండవు. ఒక తప్పు, డ్రగ్స్ గంజాయి వీళ్ళ వ్యాపారానికి ఎడకాతులుండి నడిపించే పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాకపోతే ఎందుకు ఈ రోజు ఇన్ని గంజాయి కేసులు, ఇంత గంజాయి మనకు కొట్టబడుతుంది, ఇన్ని డ్రగ్స్ విపరీతంగా ఎక్కడ దేశంలో డ్రగ్స్ కి సంబంధించిన, గంజాయికి సంబంధించిన మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటే దానికి ఫెయిల్యూర్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాత్రమే దీనికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను కూడా విన్నవించుకుంటున్నా, దయచేసి ప్రతి ఆడబిడ్డని కూడా నీ చెల్లి కిందో అక్కకుందో మన ఇంట్లో ఆడబిడ్డ కిందో భావిస్తే ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకునే బాధ్యత మీరు తీసుకుంటారు. అది మీద లేదు కాబట్టే మీరు ఇష్టానుసారంగా వాళ్ళ మీద మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఏ మహిళలైతే ఆడబిడ్డలు అక్క చెల్లెమ్మలని, ఏ మహిళల మీద అయితే మీరు ఇష్టానుసారంగా ఈరోజు అగాయిత్యాలు జరిపే పరిస్థితికి వచ్చారో, రాబోయే 3 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో అదే మహిళలు కుర్చీ మీద నుంచి ఫిల్ట్ పట్టుకుని లాగితే అంటారు గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి. అంటే పరిస్థితి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆడబిడ్డలు కూడా తెలుసుకుంటున్నారు, ఇక్కడ మహిళలు కూడా తెలుసుకుంటున్నారు. మీకు చెప్పాలి, ఇదే దళిత ఆడబిడ్డ, నేను ఎందుకు దళిత అన్నది ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ రోజు వరకు సామూహిక అత్యాచారాలు జరిగిన వాళ్ళలో 90% దళిత పిల్లలు పేరుచేర్ల. అక్కడ ఒక అమ్మాయిని 3 రోజుల పాటు అక్కడ ఉన్న వైసీపీ నాయకుడు బంధించి ఆ అమ్మాయిని అత్యాచారం జరిపి ఒక వ్యభిచార గృహానికి అమ్మేస్తే ఆ అమ్మాయి తప్పించుకొని వచ్చి బయటకు వచ్చి పోలీస్ కేసు పెట్టింది. ఈ రోజు వరకు అత్యగతి తెలియదు. అంటే నేనేమంటానంటే ఈ రోజు ఇంతమంది అత్యాచారానికి గురైన బాధితులు, ఆ బాధిత కుటుంబాల తాలూకా రోదన డెఫినెట్ గా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి వీళ్ళ తాలూకా రోదన, వీళ్ళ తాలూకా వేదన డెఫినెట్ గా పనిచేస్తాయి. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరట్లే, డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నా, దయచేసి ఆడబిడ్డలకు రక్షణ కల్పించండి. మా మీద మీరు పెట్టే కేసుల కన్నా ఆడబిడ్డల మీద జరుగుతున్న అగాయిత్యాల మీద కనుక మీరు దృష్టి పెడితే డెఫినెట్ గా తగ్గుతాయి. డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా మాకు గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు అదే అర్థం కావట్లేదండి. ఇప్పుడు యాక్చువల్ గా ఎక్కడైనా ఈవెన్ ఎవరైనా హత్య జరిగినా, అత్యాచారం జరిగినా ఒక ఎస్పీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం, ఒక సిపి గానీ ఎస్పీ గానీ ఆ పరిధిలోనే పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి మేము ఇలాగ అంటే ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్. 11 మంది గ్యాంగ్ రేప్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్, ఇది చిన్న ఇష్యూ కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఈ పెద్ద ఇష్యూలో అసలు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఆ ఇష్యూస్ బయట పెట్టాల్సిన బాధ్యత సిపి గారి మీద ఉంది. అందుకే మాకు అనుమానాలు వస్తున్నాయి. కనీసం ఎందుకు బయట పెట్టట్లేదు? అందులో ఎవరైనా రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఈ రోజు వరకు ఎందుకు ఆ ఎవరైనా విక్టిమ్ ని పెట్టరు? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం
అత్యాచారానికి గురైన ఆడబిడ్డను గాని వాళ్ళ తల్లిదండ్రులు గాని బయటకు ప్రెస్ ముందు రిలీజ్ చేయకూడదు, వాళ్ళ తాలూకా పేర్లు బయటకు రప్పించకూడదు. ఓకే డన్, మేము కాదని చెప్పట్లేదు, ఎందుకంటే సొసైటీలో ఉన్నాం. అరే ఎదవ పనులు చేసిన ఎదవల పేర్లు చెప్పడానికి ఏంటబ్బా మీకు ప్రాబ్లము, చెప్తేనే కదా వాళ్ళు తెలుస్తుంది బయటికి ఎదవలు ఇలాంటి ఎదవలు ఉన్నారు సొసైటీలో, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటారు మిగతా వాళ్ళు. ఈ రోజుకి ఎందుకో 10 మంది 11 మందో పేర్లు ఈ రోజు వరకు సిపి గారు ఎందుకు బయట పెట్టట్లేదు, సిపి గారు దీని మీద ఎందుకు ఈ రోజు వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, కనీసం లోకల్ సిఐ దీని గురించి ఎందుకు ప్రెస్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి మేము అంటున్నాం దీని వెనకలేదు కుట్ర తాగుంది, ఆ అమ్మాయిని కూడా ఏం చేస్తారని భయం మాకుంది, ఈ రోజు వరకు ఆ అమ్మాయి మాకు ఎందుకు చూపించట్లేదు, మా మహిళా అధ్యక్షురాలు నిన్నటి నుంచి పోరాటం చేస్తుంది ఒక్కసారి అమ్మాయిని చూపించండి అమ్మాయి దగ్గరికి వెళ్ళి మేము సానుభూతి తెలియజేస్తాం మేము అండగా ఉన్నామని చెప్తామని, కనీసం తల్లిదండ్రులు ఎక్కడున్నారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనివ్వట్లేదు. దాన్ని బట్టి మాకు అనుమానాలు ఉన్నాయి డెఫినెట్ గా. సార్ రెండు రోజుల పాటు హోటల్లో ఉంచారు కదా, హోటల్ రూమ్ లోని, హోటల్ రూమ్ వాళ్ళకి కూడా తెలిసి ఉంటారు కదా, డెఫినెట్ గా తెలుస్తుంది అంటే అందరినీ బెదిరిస్తున్నారు. నా అనుమానం కాదు ఇది కరెక్ట్ ఏంటంటే